హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోస్నాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం నా దగ్గర ఉన్న రైస్ కుక్కర్ వచ్చేసి ప్రీతి కంపెనీది ఈ కుక్కర్తో పాటు ఈ విధంగా రెండు ప్యాన్స్ దీంతో పాటు ఒక లిడ్డు ఇంకా ఒక హోల్స్ ఉండే ప్లేటు ఇంకా మెజరింగ్ కప్పు గరిటె కూడా ఇచ్చారు ఇప్పుడు ఇందులో మనం రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా మనం ఈ రైస్ కుక్కర్ ప్యాన్ ఒకటి తీసుకొని దానికి తేమ ఏమీ లేకుండా ఉండేటట్లుగా చెక్ చేసుకుని ఈ విధంగా కుక్కర్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే దీంతో పాటు ఇచ్చిన హోల్స్ ఉండే ప్లేట్ ఉంటుంది కదా ఈ ప్లేట్ పెట్టామంటే మనకి అడుగు మాడకుండా వస్తుంది రైస్ అంతా కూడా ఇప్పుడు ఇందులో మనం ముందుగా వాటర్ పోసుకోవాలి వాటర్ మనం రెగ్యులర్గా ప్రెషర్ కుక్కర్లో చేసేటప్పుడు వన్ టు టూ రేషియోలో పోసుకునేటట్లయితే ఇందులో మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని ఎక్స్ట్రా పోసుకోవాలి అంటే మనం ప్రెషర్ కుక్కర్లో వన్ ఇస్ టూ టూ తీసుకున్నామంటే ఇందులో మనం ఒక గ్లాస్ బియ్యంకి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఈ విధంగా మనం రైస్ ఎంత తీసుకుంటామో దానికి తగినంతగా వాటర్ కూడా పోసుకొని ముందుగా వాష్ చేసుకున్న బియ్యంని కూడా ఇందులో వేసుకోవాలి బియ్యము వాటర్ అంతా కూడా వేసేసిన తర్వాత లిడ్ని క్లోజ్ చేసి మనం ఇప్పుడు ప్లగ్ ఆన్ చేసుకోవాలి ఈ విధంగా ప్లగ్ చెక్కేసిన తర్వాత స్విచ్ ఆన్ చేసుకోవాలి తర్వాత మనకి ఇక్కడ రైస్ కుక్కర్లో టూ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి కుక్కు రెండవది వామ్ అనేసి ఉంటాయి అనమాట కుక్ అని ఉందంటే మనకి రైస్ ఉడుకుతుందని అర్థము వామ్లో ఉందంటే ఉడికిపోయిన తర్వాత మనకి వామ్లోకి వచ్చేస్తుంది ఇక్కడ బటన్ ఆన్ చేసుకున్న తర్వాత కొద్ది సమయానికి మనకి వామ్లోకి వచ్చేస్తుంది రైస్ అంతా కూడా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసేసామంటే మనకి రైస్ అంతా కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది మళ్ళీ ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేసామంటే రైస్ మనకి బాగా సెట్ అవుతుంది వెంటనే వామ్లోకి వచ్చిన వెంటనే సర్వ్ చేసుకోకూడదు ఒక పది నిమిషాల పాటు ఉన్నామంటే మనకి రైస్ అంతా కూడా బాగా పొడి పొడలాడుతూ వస్తుంది ఈ రైస్తో పాటు మనము ఈ కర్రీస్ని కూడా ఇందులోనే ప్రిపేర్ చేసుకోవచ్చు రైస్ కుక్కర్లో మనము ఓన్లీ ప్లెయిన్ రైస్ మాత్రమే కాదు పలావులు బిర్యానీ ఇంకా ఈ విధంగా కర్రీస్ని కూడా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ రైస్ కుక్కర్లోనే కర్రీస్ ఇంకా బిర్యానీ రైస్లు ఇలాంటివన్నీ కూడా ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోస్లో నేను షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్